ఇవాళ ఈ దారుణమైన హత్యకు ప్రధానంగా బాధ్యత తీసుకోవాల్సింది ప్రభుత్వమే. అందులో ముఖ్యంగా నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని డిమాండ్ చేస్తా ఉన్నా. ఈ మంత్రి కొల్లాపూర్లో మన తెలంగాణలో ఎక్కడా లేని ఫ్యాక్షన్ సంస్కృతిని ఇక్కడ తెచ్చి జనవరిలో మల్లేష్ యాదవ్ మృతికి కారణమైనారు, మరి ఈరోజు శ్రీధర్ రెడ్డి గారి మృతికి కూడా కారణమైనారు. ఒకటే నియోజకవర్గంలో 4 నెలల వ్యవధిలో 2 హత్యలు జరిగినాయంటే మరి మంత్రి గారి ప్రోద్బలం లేకుండా, మంత్రి గారి ప్రమేయం లేకుండా ఆయన అనుచరులు ఇంత దారుణాలకు తెగబడరు. ముందుగా రేవంత్ రెడ్డికి నిజంగానే చిత్తశుద్ధి ఉంటే శ్రీధర్ రెడ్డి హత్య విషయంలో ముందుగా మంత్రి గారిని బర్తరఫ్ చేసి తన చిత్తశుద్ధిని చాటుకోవాలి, నెంబర్ వన్. రెండవది, మాకు ఈ రాష్ట్రంలో ముఖ్యంగా స్థానికంగా ఉండే పోలీస్ వ్యవస్థ మీద మాకు నమ్మకం లేదు. ఖచ్చితంగా అయితే ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ వేసి ఎంక్వైరీ చేయడమా, లేదా ఒక వరుస హత్యల మీద ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీకి కాల్ చేయడమా? ఈ రకంగానన్నా ప్రభుత్వం తన చిత్తశుద్ధి చాటుకోవాలి. ఒకవేళ నిజంగానే ఇందులో ప్రభుత్వ పాత్ర లేకపోతే, మంత్రి పాత్ర లేకపోతే నిష్పక్షపాతంగా విచారణ జరగడానికి సహకరించాలి. సరిగ్గా 15 రోజుల కిందట మరి మా నాయకులు, వారం 10 రోజుల కిందట నిజానికి మా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, గోల బాలరాజ్ గారు, హర్షవర్ధన్ రెడ్డి గారు, మరిజనార్దన్ రెడ్డి గారు డీజీపీని కూడా కలిసినారు. కలిసి ఈ ప్రాంతంలో కొత్తగా ఒక హింసాయుతమైన సంస్కృతి కొత్తగా కనబడతా ఉన్నది. గ్రామీణ ప్రాంతాల్లో దాడులకు తెగబడుతున్నారు, చెలరేగిపోతున్నారు, పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు. అవసరమైతే క్యాంపులు పెట్టండి, పికెట్లు పెట్టండి. మీరు దయచేసి ఈ ప్రాంతాన్ని కల్లోలిత ప్రాంతంగా అవసరమైతే ప్రకటించి మరి ఎలాంటి కక్షలు కార్పణ్యాలు లేకుండా చూసుకోండి అని చెప్పి ఒక డీటెయిల్డ్ పిటిషన్ కూడా మేము ఇవ్వడం జరిగింది. తనిపల్లి శ్రీధర్ కూడా దుర్మార్గుడు కాదు, మరి దురదృష్టం మర్డర్కు గురి కావడం జరిగింది. అది బాధాకర సంఘటన, అది ఎవరికైనా అటువంటి సంఘటన జరగకూడదు. ఏ కుటుంబం కూడా కోలుకోలేని బాధ ఉంటుంది. డెఫినెట్గా అందరూ కూడా ఖండించాలి, డెఫినెట్గా నేను కూడా ఖండిస్తా ఉన్నాను. ఆ సందర్భంగా వాళ్ళ ఇంటికి వెళ్ళి పరామర్శించి వచ్చిన తర్వాత కేటీఆర్ మాట్లాడుతూ మీరే వినండి ఏం మాట్లాడిండో. ఇదే దాడుల సంస్కృతి కొనసాగితే మాకు కూడా ఇది పూర్తి వివరాలు తెలియనియండి ఏం జరిగిందో అని చెప్తా ఉన్నాము. ఒకవేళ అంటే మీరు విన్నారు, మళ్ళీ సార్ వినిపిస్తే కావాలంటే మాకు కూడా ఉన్నాం. ఇది పూర్తి వివరాలు తెలియనియండి ఏం జరిగిందో అని చెప్తా ఉన్నాము. ఒకవేళ అంటే ఏం జరిగిందో తెలుసుకుందాం, పూర్తి వివరాలు తెలియనియండి అని ఆయన్నే అంటున్నాడు. మరి పూర్తి వివరాలు ఏం జరిగిందో తెలియకుండా జూపల్లి ప్రోద్బలం ఉంది, హస్తం ఉందని ఆరోపణ చేస్తుండంటే మరి ఎంత నిజాయితీ ఉందో ఇక్కడనే అర్థమవుతా ఉంది. నేను చెప్పాల్సిన అవసరం లేదు. అంటే కేవలం రాజకీయంగా వాడుకోవడం కోసం అయితే ఇక్కడ వాస్తవంగా ఈ శ్రీధర్ రెడ్డి అనే వ్యక్తి వ్యవసాయ కుటుంబం, రాజకీయాలు ఉన్నటువంటి వ్యక్తి కాదు. ఈ మధ్యకాలంలోనే ఆనాటి శాసనసభ్యునికి బంధువు కూడా. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి వీక్నెస్ అలవాట్లు ఉంటాయి. ఊరంతా కోడే కూస్తూ ఉంది, అంటే దురలవాట్లు. నేను చెప్పడం కాదు, చాలా కుటుంబాలు బాధపడుతున్న కుటుంబాలు ఉన్నాయి ఆ గ్రామాల్లో. ఇక అంతకంటే ఎక్కువ చెప్పడం బాగుండదు, అర్థం చేసుకోవచ్చు. అంతేకాకుండా వాళ్ళ కుటుంబంలో కూడా భూమి తగాదాలు ఉన్నాయి, తర్వాత ఆర్థిక లావాదేవీలు ఉన్నాయి, చాలా ఉన్నాయి విషయాలు. శ్రీధర్ రెడ్డికి సంబంధించి ఆర్థిక లావాదేవీలు ఉన్నాయి, అది మండలం మొత్తం అన్ని పార్టీ నాయకులు తెలుసు. శాసనసభ్యులతో కూడా లావాదేవీలు ఉన్నాయి,
అంతకంటే ఎక్కువ ఈ సందర్భంలో నేను చెప్పదలుచుకోలేదు, మీరే తెలుసుకోండి, గ్రామానికి వెళ్ళి కానీ మండలం వెళ్ళి కానీ. అయితే చీదల కారణం కావచ్చు, విచారణ అనేది కొనసాగుతుంది, ఎవరైనా ఎంతటి వారైనా దోషులను శిక్షించాల్సిందే.